మండలి సభ్యులు మా తమ్ముడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, గౌరవనీయులు వర్ధనపేట శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఆరూరి రమేష్ గారు, గౌరవనీయులైన పెద్దలు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ గారు గౌరవనీయులు నాగూర్ల వెంకన్న గారు, మా తమ్ముడు దివ్యాంగుల జేఎస్ దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవ రెడ్డి గారు, కుడా చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సుందర్ యాదవ్ గారు, గౌరవనీయులైన మర్రి యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులైన మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, గౌరవనీయులు వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నేను ఎవరెవరి పేరైతే చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటకు తిట్టుకోవద్దని కోరుతూ వేదిక ముందున్న మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు వరంగల్ వెస్ట్లో, అదేవిధంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో, ఈ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, గృహలక్ష్మి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇప్పుడే వినయన్న చెప్పినట్టు 15 MLD సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవం కానీ ఇవన్నీ కూడా ఈరోజే చేసుకుంటూ ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలతో కూడిన వివిధ కార్యక్రమాలు, భద్రకాళి బండు మీద ఒక కొత్త సస్పెన్షన్ బ్రిడ్జు, మహిళలకు భరోసా కల్పిస్తూ ఒక భరోసా సెంటర్, వరంగల్ రీజనల్ లైబ్రరీలో ఒక డిజిటల్ లైబ్రరీ, అలంకార్ జంక్షన్ అభివృద్ధి కోసం డబ్బులు, 300 కాప్ భవనం శంకుస్థాపన, హనుమకొండ బస్ స్టేషన్ కూడా 70 కోట్ల రూపాయలతో ఆధునీకరించే కార్యక్రమం, ఒక కొత్త ఐటీ టవర్ నిట్టు దగ్గర ఒక కొత్త ఐటీ టవర్ కోసం కూడా శంకుస్థాపన, 26 కోట్ల రూపాయలతో బంధం చెరువు, 30 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధి, అదేవిధంగా ఇంకా ఒక కొత్త ఐటీ కంపెనీ యొక్క ఓపెనింగ్, ఇవన్నీ కూడా ఈరోజే చేసుకున్నాం. ఇప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాలు కనుక చూసినట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలతో చాలా గొప్పగా మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో కూడా ఆనాడు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు మీ అందరూ కూడా ఎప్పుడు పార్టీ ఏ పిలిపించినా, ఎప్పుడు కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా, ఆనాడు హనుమకొండనే కథన రంగమయ్యింది, ఆనాడు హనుమకొండనే మొత్తం ఉద్యమానికి కేంద్ర బిందువు కూడా అయింది. ఎన్నో సందర్భాలలో పార్టీకి ఎప్పుడు బలం కావాలన్నా, బలం టానిక్ కావాలన్నా, మనము అతిపెద్ద ప్రజా గర్జన, అతిపెద్ద బహిరంగ సభ పెట్టింది కూడా ఇదే వరంగల్ గడ్డ మీద, ఇదే హనుమకొండ నియోజకవర్గంలో అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 23 సంవత్సరాల్లో ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారికి ఉత్సాహాన్ని ఇచ్చింది, కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది ఇదే ఓరుగల్లు గడ్డ. అందుకే సర్వదా శతదా మీకు రుణపడి ఉంటాం. మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం ఒక కీలకమైన సందర్భంలో ఉన్నాం. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తే సహజంగానే సంక్రాంతి గదా గంగిరెద్దులోళ్ళు వచ్చినట్టు ప్రతిపక్షాలు కూడా ప్రజల్లోకి వస్తాయి. ఇక వాళ్ళు ఆగమాగం లొల్లి మీరు ఇంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అర్రాస్ పాట లెక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారిని చూసి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలను కాపీ కొట్టి ఆయన ఇచ్చిన దానికంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తాం, 2 రూపాయలు ఎక్కువ ఇస్తాం అని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి మసిబూసి మారేడు కాయ చేసి 4 ఓట్లు డబ్బలేయించుకోవాలనే ప్రయత్నం ఇవాళ కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు వాస్తవాలే, చరిత్రలో కొన్ని వాస్తవాలు మనం దాచినా దాగాయి. వాస్తవం ఏంది, ఈరోజు ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకు సహకరించింది బీజేపీ వాళ్ళు. 1956లో ఆనాడు హైదరాబాద్ సంస్థానం ఒక రాష్ట్రంగా ఉంటే ఆ రాష్ట్రాన్ని ఆనాడు బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 56లో బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెసే. 1968లో తెలంగాణ ఉద్యమం ఆనాడు ఇక్కడే ఖమ్మంలో వరంగల్లో ఇక్కడ విద్యావంతులు మేధావులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ కలిసి కదం దొక్కితే, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడితే, ఆ రోజు ఆ ఉద్యమానికి కర్కశంగా 370 మంది పిల్లల్ని కాల్చి చంపి పిట్టల్ని ఆరాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ.
అదే విధంగా 1971లో కుసోవే 1971లో తెలంగాణ ప్రజలు ఆనాటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు గాను 11 పార్లమెంట్ స్థానాలు అన్నాడు మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా సమితికి ఇచ్చి మొత్తం భారతదేశానికి ఇనవడేటట్టు తీర్పిచ్చింది. 14లో 11 గెలిపించి మా తెలంగాణ మాకు ఇయ్యాలే అని ఇందిరాగాంధీని డిమాండ్ చేసింది తెలంగాణ సమాజం. కానీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? మళ్ళొక్కసారి మోసం చేసి ఆ 11 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు. తెలంగాణ వాదాన్ని మళ్ళొక్కసారి కాలు కింద తొక్కిండ్రు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత గులాబీ జెండా 2001లో ఎగిరితే, తెలంగాణ ఆత్మ గౌరవ బావుట ఎగిరితే మళ్ళొక్కసారి అదిరిపడి తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ 2004లో మాటిచ్చింది. 2004లో మాటిచ్చి ఈసారి తప్పకుండా ఇస్తాం, గతంలో మోసం చేసిన కరెక్టే కానీ ఈసారి పక్కా ఇస్తాం అని నమ్మబలికి పొత్తు పెట్టుకున్నది. 4లో పొత్తు పెట్టుకొని 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళు సావగొట్టి 10 ఏళ్ళు మళ్ళీ వేల మంది సావులను కళ్ళ చూసిన తర్వాత 2014లో ఆనాడు మీ అందరి పోరాటంతో మీ అందరి ప్రజాశక్తి ముందు తల ఒగ్గక తల వంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి వచ్చినాయి తప్ప ఎన్నడూ కూడా హృదయపూర్వకంగా గుండెల నిండా ప్రేమతోని తెలంగాణ మీద ఎన్నడూ ఈ రెండు పార్టీలు లేవు. విధి లేని పరిస్థితుల్లో, దిక్కు లేని పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ జపం తప్ప ఎన్నడూ కూడా సవ్యంగా లేరు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 9.5 ఏళ్లలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు సందు దొరికితే అప్పుడు తెలంగాణ మీద విషయం జిమ్ముడే మాట్లాడితే పార్లమెంట్లో సందర్భం ఉన్నా లేకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసినరు అని తెలంగాణ యొక్క పోరాటాన్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మాట్లాడతాడు, తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణలో ఉత్సవాలే జరగలేదు, తెలంగాణ ప్రజలు జులూసులు తీయలేదు అంటాడు. తీసినమా లేదా జులూసు మనం వరంగల్లో? భూమి దగ్గర వెళ్ళిపోయే జులూసులు జరిగినాయి తెలంగాణ సమాజం మొత్తంలో. అట్లాంటిది ఈ ప్రధానమంత్రి ఒకవైపు విషయం గక్కుతూ ఉంటాడు. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మన ముందుకొచ్చి ఇవాళ మాయమాటలు చెప్తున్నది, మొసలి కన్నీరు గారుస్తున్నది. ఆగమైపోయిందట తెలంగాణ. కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణ, మేము వచ్చి నయం చేస్తాడు అంటాడు కాంగ్రెస్ వాడు. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఆగమైనమా మనం? ఏం జరిగింది 9.5 ఏళ్లలో? ఎట్లుండే కరెంటు ఆనాడు, ఈరోజు ఎట్లున్నది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎంత కటకట ఉండే, ఎంత ఇబ్బంది ఉండే దయచేసి మీరు ఆలోచించాలి. ఇదే హన్మకొండలో ఏదన్నా ఒక అపార్ట్మెంట్లో ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ లేకుండా ఆ రోజు కరెంటు ఉండే పరిస్థితి ఉండేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఆఖరికి ఒక చిన్న జ్యూస్ స్టాల్ నడుపుకోవాలన్నా, జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా ఒక చిన్న జనరేటరో జెన్సెట్టో లేకపోతే ఇన్వర్టరో పెట్టుకోకపోతే నడిచే పరిస్థితి ఉండేనా? ఇవాళ అదే కాంగ్రెస్ వాడు వచ్చి వాడు మాట్లాడతాడు కరెంటు గురించి సిగ్గు లేకుండా. నిన్న మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారు అంటుండు, ఎక్కడున్నది కరెంటు? నాకైతే కనబడతలేదు. 7 ఉన్నది కేసీఆర్ ఉత్తమాటలు చెప్తున్నాడు, మాయమాటలు చెప్తున్నాడు, నాకైతే కనబడతలేదు కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా వినయ్ భాస్కర్ అన్నకు చెప్తా, ఒక 100 బస్సులు పెట్టిపిస్తా, ఖర్చులు మాయే. కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న వరంగల్ వేదికగా, ఖర్చులు మాయే, బస్సులు మేమే పెడతామో 100 బస్సులు పెట్టి బస్సులల్లా మీకు బిర్యానీ కూడా పెడతాం, మంచి బిర్యానీ కూడా ఇంతజాం చేస్తాం. అందరూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ మంచిగా బస్సులు ఎక్కుండ్రి. ఎక్కి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఊరికి పోతారు, ఏ పట్టణానికి పోతారు, ఏ టైంకి పోతారు మీ ఇష్టం, బయలుదేరి పోండ్రి. పోయి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి. నిలబడి మొత్తం అందరు కలిసి గట్టిగా కరెంటు వైర్లను మంచిగా గట్టిగా బిగబట్టుకొని పట్టుకోండి. తెలుస్తుంది కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది, దేశానికి కూడా దరిద్రం బిగుతుంది. సిగ్గన్న ఉండాలి మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకు. కరెంటు కనబడతలేదట, కరెంటు కనబడుతుంది నాకు అర్థం కాదు ఎక్కడన్నా. కరెంటు తీగలల్లో ఉంటుంది, ముట్టుకుంటే చూస్తేందుకు సన్నగా ఉంటుంది కేసీఆర్ సార్ లెక్క, కానీ ముట్టుకుంటే ఎట్లా కొడుతుంది? జాడిచ్చి తంతే అవతల పడతారు. కరెంటు కనబడతలేదంటే ఏం చెప్పాలి?
24 గంటల కరెంట్ వస్తున్న మాట వాస్తవం అయితే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క కరెంటేనా, ఎట్లుండే మంచినీళ్ళ గోస, ఆనాడు ఎట్లుండే పరిస్థితి, మంచినీళ్ళ కోసం ఇవాళ ఎట్లయింది, మంచినీళ్ళ సౌలత్ మంచిగైందా? మా ఆడబిడ్డలు చెప్పాలి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే, ఏదైనా బస్తీ కోవాలంటే ఎక్కడ బిందలడ్డం పెడతారో, ఎక్కడ కుండలడ్డం పెడతారో, ఏడబోతే ఎక్కడ తిడతారో, ఎక్కడ తండ్రి చంపుతారో అని భయం. ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు భయం, ఎందుకంటే మంచిళ్లకు కనీసం మంచిళ్లకు కూడా అవస్థ పడే పరిస్థితి. ఇలా అదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఒక్క ఛాన్సా? వాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి మనం 11 ఛాన్సులు ఇచ్చినాం, 1-2 కాదు. 55 ఏళ్లు రాష్ట్రాన్ని కేంద్రాన్ని నడిపింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఇలా వాళ్లే ముంగటికొచ్చి నిన్ననే ఆకాశంలోకెళ్ళి ఊడిపడ్డట్టు, మొన్ననే హిమాలయాల్లో ఆ చెట్ల మంది ఏదో దాగి వచ్చినట్టు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇది చేస్తాం అది చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. తాగునీరు, సాగునీరు, కరెంటు, సంక్షేమ కార్యక్రమాలు, ఒకటా రెండా? ఎన్ని కార్యక్రమాలు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డల అవస్థ చూసి సినిమాలలో పాటలు రాసిండ్రు. ఏం రాసిండ్రు? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసుకున్నారు. ఇలా గర్వంగా వరంగల్లు కాలరెగరేసి చెప్పచ్చు, మొత్తం తెలంగాణలో అతి పెద్ద హాస్పిటల్, అతి పెద్ద దవాఖానా 24 అంతస్తుల్లో ఎక్కడ ఉన్నది మొత్తం తెలంగాణలో అంటే మన వరంగల్లో ఉన్నది అని చెప్పి గర్వంగా చెప్పే విధంగా దసరా వరకు తయారైతున్నది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాంగా పొంగా అతి పెద్ద ఆసుపత్రి మొత్తం తెలంగాణలో మీకోసం మన తెలంగాణ ప్రభుత్వం కడతా ఉంది. ఒక పెద్ద హాస్పిటలే కాదు, ఇవాళ మెడికల్ కాలేజీలు. ఎవరన్నా అనుకున్నారా, ఒకప్పుడు జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు, డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు, దండాలు, దరఖాస్తులు పెట్టాలి. ఇవాళ పూర్వ వరంగల్ జిల్లా, ఇవాళ ఎన్ని జిల్లాలు అయింది? జనగామ జిల్లా, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా మన ఇంకేమేమైనాయి ఈ జిల్లాలు, మహబూబాబాద్ జిల్లా, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్. మన గిరిజన బిడ్డలు, ములుగు వాళ్ళు కావచ్చు, భూపాలపల్లి వాళ్ళు కావచ్చు, మహబూబాబాద్ వాళ్ళు కావచ్చు, ఎక్కడికో పోయే అవసరం లేకుండా మన పిల్లలు మన కళ్ళ ముంగట్నే ప్రభుత్వ ఖర్చుతోని డాక్టర్లు అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారా కాదా? ఒకసారి మీ చప్పట్లతో కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటా రెండా? ఎంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు ఆడపిల్లల పెళ్లిళ్ళు అయితే సమాజంలో ఎట్లా మార్పులు వచ్చినాయి? ఆఖరికి సుట్టపౌరులు కూడా ముఖం సాటేస్తున్నారు. కానీ ఇవాళ ఒక మేనమామలాగా కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా బ్రహ్మాండంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద 13 లక్షల మంది ఆడబిడ్డలకు, దాదాపు 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయితే మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్లిస్తున్న నాయకుడు కేసీఆర్ కాదా? పెద్ద వయసులో ఉండే మన అవ్వలు, తాతలు వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ వచ్చేది, ఇవాళ బ్రహ్మాండంగా 2,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉన్నది. నేను చెప్పేది వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 29 లక్షల మందికి పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇవాళ 46 లక్షల మందికి వస్తున్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ 200, ఇవాళ 2,000. ఆనాటికి ఈనాటికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఇవాళ ఆలోచించండి, ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. మీ మనసులో ఉన్న కోరిక ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, మనం కూడా కొంత పెన్షన్ పెంచాలి అనే ఆలోచన మీకుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఆ మాట కూడా ప్రకటిస్తారు. మన పార్టీకి మీరు ఓటేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచబోతున్నామో తప్పకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా తొందరలోనే ప్రకటిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇవాళ ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నాం, 1-2 కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన వరంగల్కి ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి,
ఒక టెక్ మహీంద్రా, ఒక సైయంట్, ఒక జెన్ ప్యాక్, ఒక మైండ్ ట్రీ కన్సల్టింగ్, ఒక సాఫ్ట్ పాత్ సిస్టమ్స్ ఇవ్వాలనే మేము ప్రారంభించిన క్వాడ్రంట్ టెక్నాలజీస్, ఇట్లా చూస్తే ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇవన్నీ ఏమీ జరగనట్టు, తెలంగాణలో అభివృద్ధి జరగనట్టు ఇవాళ నోటికి వచ్చినట్టు కొంతమంది ఇష్టమున్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి, ఇవాళ పోటీ ఎవరెవరికి జరుగుతున్న తెలంగాణలో. ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, మరొక వైపు ఎవరు, ఒక ఆయన బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో వినయ్ భాస్కర్ గారు, మేము అందరం రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే రాజీనామా చేయకుండా అమెరికా బారిపోయిన కిషన్ రెడ్డి ఇవాళ నట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడట, ఆయన ముఖం చూసి ఓట్లేయన్నట. ఏమీ ఇయ్యని నరేంద్ర మోడీ 9 ఏళ్లలో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ ఆయన పార్టీకి ఓటేయాలంట. ఇక వాళ్ళ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు బండి సంజయ్ అని, ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఆయన అంటున్నాడు దేవుడట మోడీ, దేవుడు దేవుడట మోడీ. ఎందుకు దేవుడు, ఎవనికి దేవుడు? మా ఆడబిడ్డలు చెప్పాలా, 400 రూపాయలుండే సిలిండరు 2014లో, ఇవాళ ఎంతైంది సిలిండర్? ఎంతైంది ఇవాళ? 1250 రూపాయలు అయింది. మా ఆడబిడ్డలకు దేవుడు మోడీ. అందుకేనా 400 రూపాయల సిలిండర్ను 1250 చేసిన మోడీ మా ఆడబిడ్డలందరికీ దేవుడట. పెట్రోలు 70 రూపాయలుండే మోడీ వచ్చిన్నాడు, ఇవాళ 110-112 రూపాయలు అయింది. మా తమ్ముళ్ళందరికీ దేవుడు నరేంద్ర మోడీ. ఎందుకు? 70 రూపాయల పెట్రోల్ను 110-112 రూపాయలు చేసినందుకు నరేంద్ర మోడీ దేవుడు. 60 రూపాయలుండే డీజిల్ను 100 రూపాయలు చేసినందుకు ఇలా మా లారీలు నడుపుకునే అన్నదమ్ములకు, హమాలి పనిచేసే కార్మికులకు, మా రైతులకు, మొత్తం అందరికీ దేవుడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి నరేంద్ర మోడీ, ఇచ్చిండా. 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఇంకేమన్నాడు ఆ రోజు? భాయ్యో బహనో మిత్రో, ఆప్ సభీ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాఖ్ దే దేతో అన్నాడా? పడ్డా 15 లాఖ్? 15 లాఖ్ వడ్డోళ్ళందరూ బీజేపీకి ఓటేయండి. 15 లాఖ్ ఎవలెవలకు వచ్చిన దేశంలో వాళ్ళందరూ బీజేపీకి ఓటేయండి. దయచేసి నేనే ప్రచారం చేస్తున్నా, 15 లాఖ్ వడ్డోళ్ళు బీజేపీకి వేయండి. రైతు బంధు వచ్చిన వాళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చిన వాళ్ళు, నీళ్ళు వచ్చిన వాళ్ళు, సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు మాకు ఓటేయండి. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు, బ్రహ్మాండంగా వినయన్న కోటేయండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, గృహలక్ష్మి, గృహలక్ష్మి పథకం చాలైంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నాం, కొన్ని కట్టినాం, ఇంకా కొన్ని కడతాం. చక్కగా ఈరోజు 1-2 కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, వినయన్న గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ సందర్భంలో ఎప్పుడు పిలిచినా, ఎక్కడ ఏ గరీబోడు రమ్మన్నా ఉరుక్కుంటూ పోతాడు. అన్నా అంటే నేనున్నా అని అర్ధరాత్రి కూడా పలికే అద్భుతమైన నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ గారు. ఏ ఆపతున్నా ఎక్కడ ఏ కష్టమున్నా వెంటనే మీరు ఓడు కాదు, ఆయననే వచ్చి వాలిపోతాడు. అందుకే గత 20-25 ఏళ్లుగా మీరు ఆయనకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ దాకా బ్రహ్మాండంగా వినయ్ భాస్కర్ గారిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు జర చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ టికెట్లు ఎక్కడిస్తారు? ఎక్కడా? మీ వరంగల్లో హుషారనుకున్న హుషారు లేరు మీరు. కాంగ్రెస్ బీజేపీ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా స్కీమ్ పెట్టాలి, బీజేపీ వాళ్ళు ఏదైనా స్కీమ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, ఎవరి దగ్గర పోవాలి? కాంగ్రెస్ వాళ్ళు బీఫామ్ ఎవరిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి దగ్గర కావాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? ఇక నేను ఒక చిన్న కథ చెప్తా జర లొలివెటకురు, నా గొంతు అయింది లొలివెటకురు. మన వరంగల్ హన్మకొండ సంటూలేనే ఒక భార్యాభర్త, భార్యనేమో అక్కడ ఇళ్లలో పనిచేస్తుంది, భర్తనేమో ఆటో డ్రైవర్. దినమంతా కష్టపడతారు పాపం, కష్టపడి దినమంతా కష్టపడరు, బాగా పెయ్యతో కష్టం చేస్తారు కాబట్టి అలసిపోతారు కదా. అలసిపోయి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుండు. తింటుంటే ఆయన ధన్మని ఆడికెళ్ళి పడ్డదో పైకి వెళ్ళి సూరు మీదకి వెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది. పడగానే భార్య లొలివెట్టింది, అయ్యో తేలు 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 కుట్టి సంపత తేలు తేలు అన్నదట. అనగానే భర్త వెంటనే ఇంకోడు అయితే తేలు కొట్టి సంపుతాడు, కానీ భర్త బయట ఉరుకుతుండట. ఉరికితే భార్య అన్నదట,
ఆడికోతున్నావు ఆడ తేలుంటే అంటే బయట మొగోళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొస్తా బయటకు వస్తున్నా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ కూడా కదే. బాత్రూమ్ కోవాలంటే కూడా ఢిల్లీకి పోయే ఈ పనికి మాలిన వాళ్ళు మనకు అవసరమా? మన దగ్గరనే ఉన్నాడు కదా మునగాడు, ఇటువంటి తేళ్లను కొట్టి చంపే మునగాడు కేసీఆర్ మనకుండంగా ఎక్కడనో బయటికి పోయి బయటికి వెళ్ళిపోయి పర్మిషన్లు తీసుకొని స్కీములు పెట్టేటోళ్ళు కావన్నా. ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది రంగస్థలం అని. ఆ రంగస్థలం అనే సినిమాలో ఒక పాట ఉన్నది, ఇట్లనే ఎలక్షన్లు వస్తే అరే ఉర్రగ్రా బై కూసు, ఇట్లనే అరే బయటనారే బై బయట, ఇట్లనే ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఆగమాగమై మనోళ్ళు ఆగమవుతారని చెప్పి ఆ సినిమాలో ఒక పాట ఉన్నది. నాగన్నా ఏ గట్టునుంటావు తెలుసుకో నాగన్నా అని, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని పాట. మరి అలా మా హన్మకొండ నాగన్నలు, రాజన్నలు, రాజక్కలు, సీనన్నలు, వినయన్నలు, విజయన్నలు అందరూ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఇలా ఎవలోల మధ్యన ఉన్నది పోటీ, ఎవలోల మధ్యన ఉందంటే ఇగో ఈ గట్టునేమో బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతులందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఈ గట్టునుంది. ఆ గట్టున ఎవరున్నారు? ఆ గట్టున 60 ఏళ్ళు మనను పీక్క తిన్నా రాబందులు ఆ గట్టునున్నారు. ఈ గట్టునేమో పేదలకు పనికొచ్చే స్కీములు ఈ గట్టున ఉన్నాయి. వినయన్న రూపంలో స్కీములు ఇక్కడున్నాయి. ఆ గట్టునేమో కాంగ్రెస్ బీజేపీ రూపంలో స్కాములు తప్ప ఇంకోటి లేవు. ఈ గట్టునేమో నీళ్లు నీళ్లున్నాయి, ఆ గట్టునేమో కన్నీళ్లున్నాయి. ఈ గట్టున కారు కారున్నది, ఆ గట్టున మొత్తం బేకారు వాళ్ళందరూ కాంగ్రెస్ బీజేపీలనే ఉన్నారు. ఆలోచించండి, జిత్నే భీ హమారే భాయీ బహన్ హై యహాన్ పే, తమామ్ భాయ్యోసే బహనోసే మే గుజారిష్ కర్తా హూం, కేసీఆర్ సాహబ్ ఐసే శఖ్స్ హై ఐసే లీడర్ హై జిన్హోనే కభీ భీ మజ్హబ్ కో ఔర్ సియాసత్ కో మిలా కే పాలిటిక్స్ కభీ నహీ చలాయా, కభీ కోయి పాలసీ నహీ లాయా. హమేషా సే కేసీఆర్ సాహబ్ ఏకీ చీజ్ పే గౌర్ కర్తే హై, ఆద్మీ గరీబ్ హై కి నహీ, చాహే కోయి భీ మజ్హబ్ కా హో, హిందూ హో, ముసల్మాన్ హో, ఇసాయీ హో, జో భీ హో. ఇసీలియే ఆజ్ పిచ్లే 9.5 సాలో మే కేసీఆర్ సాహబ్ కే సదారత్ మే తెలంగాణ హుకూమత్ నే 206 ఆజ్ జబర్దస్త్ టిమ్రిస్ కే స్కూల్ ఖోలే హై, జిస్మే హమారే బచ్చే 60,000 సే జ్యాదా బచ్చే ఆజ్ అచ్చే సే అచ్చే తాలీమ్ ఉన్కో దీ జా రహీ హై. ఆజ్ ఏక్ ఏక్ బచ్చే పే బచ్చీ పే 1,20,000 రూపాయా ఖర్చ్ కర్ రహే హై. ఖర్చ్ కర్కే ఉన్కో దునియా సే లడ్నే కీ తాకత్, ఉన్మే దునియా సే లడ్నే కీ హిమ్మత్ ఔర్ కాబిలియత్ దేనే కే లియే ఆజ్ జబర్దస్త్ కోషిష్ చల్ రహీ హై. ఔర్ దూసరే తరఫ్ కభీ భీ కిసీ భీ దిన్ కేసీఆర్ సాహబ్ నే పిచ్లే 9.5 సాలో మే గంగా జమునా తహజీబ్ జిస్కే లియే హమారీ తెలంగాణ మషూర్ హై ఇస్మే కోయి నోచ్ ఆనే నహీ దియా, కోయి మోకా నహీ దియా బీజేపీ కో, కోయి మోకా నహీ దియా కాంగ్రెస్ పార్టీ కో కి ఇస్ తెలంగాణ రియాసత్ మే ఏక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఆయే. ఏక్ ఔర్ సబ్సే అహమ్ బాత్, కేసీఆర్ సాహబ్ ఏక్ హీ చీజ్ మే విశ్వాస్ రఖతే హై. కభీ మక్దుమ్ మహీయుద్దీన్ నే కహా తా, హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతే చలో, సారే జమానే కో సాత్ లేకే చలో. హమ్ విశ్వాస్ ఇస్ బాత్ మే రఖతే హై కి చాహే ఆప్ ముసల్మాన్ హో, హిందూ హో, ఇసాయీ హో, జో భీ హో, అగర్ ఆప్ గరీబ్ హై తో హమారే బంధు హై, ఇసీలియే ఆప్కో మదద్ కర్నే కీ కోషిష్ హమ్ కర్ రహే హై. చాహే వో షాదీ ముబారక్ హో, బతుకమ్మా కే టైమ్ పే, దశరా కే టైమ్ పే అగర్ హిందూ బహనో కో సాడీ దియా జాతా హై, కపడే దియా జాతా హై, తో రంజాన్ కే టైమ్ పే తోహఫా హమారే బహనో కో దియా జాతా హై, క్రిస్మస్ కే టైమ్ పే హమారే క్రిస్టియన్ బహనో కో, క్రిస్టియన్ భాయ్యో కో తోహఫా దియా జాతా హై. ఆప్ ఏక్ బాత్ సోచియే, కోయి ఏక్ కాంగ్రెస్ లీడర్ ఆతా హై దిల్లీ సే, ఆకే బోల్తా హై హమ్ బీజేపీ కే బీ టీమ్ హై. ఏక్ బీజేపీ కా లీడర్ ఆతా హై నరేంద్ర మోడీ, వో కహతే హై కి హమ్ కాంగ్రెస్ కే సాత్ జుడే హువే హై, హమారీ క్యా ఇన్కి క్యా పరేషానీ హై హమే నహీ సమజ్ ఆతీ, హమ్ కిస్ సే క్యూ జుడే, హమ్ నా కాంగ్రెస్ కే బీ టీమ్ హై నా బీజేపీ కే బీ టీమ్ హై, అగర్ హమ్ కుచ్